కృష్ణానదిలో వరద ఉద్ధృతి అంతకంతకు పెరుగుతోంది ప్రకాశం బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది ప్రకాశం బ్యారేజీ గేట్లన్నింటినీ ఎత్తి ఎగువ నుంచి వస్తున్న ఏడు లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు కృష్ణానదిలో వరద గంట గంటగంటకు పెరుగుతుండటంతో అధికారులను లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని మంత్రి పేర్ని నాని చెప్పారు ముంపు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కె కన్నబాబు చెప్పారు కృష్ణా జిల్లాలో నందిగామ విజయవాడ గుంటూరు జిల్లా తాడేపల్లి భట్టిప్రోలు ప్రాంతాల్లో సహాయక బృందాలు ఉన్నాయని తెలిపారు లోతట్టు ప్రాంతాలు లంక గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కన్నబాబు సూచించారు మరోవైపు ఉండవల్లి సీతానగరం వద్ద కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది పంట పొలాలను ముంచెత్తుతున్న కొండవీటి వాగు నీటిని ఎత్తిపోతల మోటార్ల ద్వారా కృష్ణానదిలోకి పంప్ చేస్తున్నారు